हेलो एवरीवन, वेलकम टू जयशंकर अकाडमी। सो चाल मंद अभ्यर्थुलु डीएओ की अप्लाई चेसुकुन्नारु। आलमोस्ट 90,000 चेंज अराउंड 1 लाख अप्लिकेशन्स अयिते डीएओ एग्जाम कोसमु वच्चायि। एंदुकु वैट वाज क्रेजी अनेदि ग्रूप 1 कैडर उद्योगमु विथ सिंपल सिलबस तो मनं ग्रूप 1 स्थायि उद्योगान्नि साधिंचे ओके ओक अवकाशं काबट्टि अंत क्रेजीगा चाल मंदि अप्लाई चेसि उन्नारु। ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రశ్న ఏంటంటే, సార్ ఎగ్జామ్ ఎప్పుడు? ఓకే, దానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవడానికంటే ముందు జయశంకర్ అకాడమీ యాప్లో మీకు డిఏఓ పేపర్ 2కి సంబంధించి ఫుల్ కోర్సు అవైలబుల్గా ఉంది। డిఏఓ పేపర్ 2 అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ 300 మార్క్స్ పేపర్, 300 మార్కులకు గాను అంటే మీకు అందరికీ తెలుసు 150 ప్రశ్నలు 300 మార్కులు 10 చాప్టర్లకు సంబంధించిన సిలబస్ ఉంది పేపర్ 2లో। ఇదే అత్యంత కీలకం। దీనికి సంబంధించిన కోర్స్ అనేది మనకి జయశంకర్ అకాడమీ యాప్లో అవైలబుల్ గా ఉంది। సో దానిపైన యాక్చువల్గా దీపావళి కోసమని మేము ఆఫర్ ఇచ్చాం, కాకపోతే చాలా మంది రిక్వెస్ట్ మీద మళ్ళొక 3 రోజుల్ని పొడిగిస్తున్నాం। కాబట్టి డిఏఓ 3500 ఉన్న కోర్సు ఫీజు కేవలం 1500 రూపాయలకు మాత్రమే మీకు యాప్లో అందించడం జరుగుతుంది। సో ఈ ఆఫర్ని వెంటనే యూటిలైజ్ చేసుకోండి। ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుంది అన్న విషయాల్ని మనం అనాలిసిస్ వేలో మాకేమనిపించిందో ఒకసారి చూద్దాం। రైట్, డిఏఓ ఎగ్జామ్ ఎప్పుడు మరి? సో ఎప్పుడు అని అంటే, రీసెంట్గా అక్టోబర్ 20 వరకు మనకి టీఎస్పిఎస్సి వారు ఎడిట్ ఆప్షన్ని కల్పించారు। సో ఎప్పుడైతే ఎడిట్ ఆప్షన్ని కల్పించారో మనకు అప్పటి నుంచి ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రాసెస్ అనేది మొదలైంది అని అనుకోవచ్చు। సో 20 మనకి ఎడిట్ ఆప్షన్ అనేది పూర్తయింది, కాబట్టి అప్లికేషన్ల యొక్క స్క్రూటినీ పూర్తి స్థాయిలో అయిపోయింది అని అర్థం। ఎప్పుడైతే స్క్రూటినీ అయిపోద్దో నెక్స్ట్ ఒక 10 డేస్ టైం తీసుకొని ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది। సో నెక్స్ట్ ఒక 10 డేస్ అనౌన్స్మెంట్ అంటే నవంబర్ 2 వీక్లో మనకి ఎగ్జామినేషన్ యొక్క డేట్ అనౌన్స్ అయ్యే అవకాశం, అంటే 2nd వీక్ ఆన్ ఆర్ బిఫోర్, అంటే ఐ థింక్ సో నవంబర్ 8 కానీ 10 వరకు ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది। ఒకవేళ అప్పుడు కనుక అనౌన్స్ అయితే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండవచ్చు? రైట్, నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఎగ్జామినేషన్ డిసెంబర్లో ఉంటుంది అని మనకి మెన్షన్ చేశారు। ఇప్పటివరకు వచ్చిన టీఎస్పిఎస్సి యొక్క అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పారో అదే టైంకి ఎగ్జామ్ అనేది కండక్ట్ జరగడం జరుగుతుంది। మీరందరూ గమనించవచ్చు, గ్రూప్ 1 కావచ్చు లేదంటే ఎఫ్ఎస్ఓ కావచ్చు, అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కావచ్చు, అనుకున్న సమయానికి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది। కాబట్టి ఇప్పుడు డిఏఓకి కూడా అలాంటి ఎగ్జామినేషన్ డేట్ అనేది రావడానికి అవకాశం ఉంది డిసెంబర్లోనే। కాబట్టి అభ్యర్థులు కంగారు పడకుండా, మనకు ఉన్నవి 2 పేపర్లు, పేపర్ 1 అండ్ పేపర్ 2। పేపర్ 1 150 మార్కుల యొక్క సిలబస్ ఆల్రెడీ గ్రూప్ 1 చదువుతున్న అభ్యర్థులు కానీ గ్రూప్ 2 చదువుతున్న అభ్యర్థులు కానీ కొంతవరకు పూర్తి చేసుకొని ఉంటారు। నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి 300 మార్కుల యొక్క సిలబస్, దీని యొక్క ప్రిపరేషన్ కూడా మనము మెల్లిమెల్లిగా ప్రారంభించాం, కాబట్టి ఇక మీదట స్పీడప్ చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది। కేవలం 2 పేపర్లతో 150 అండ్ 300 మార్క్స్, 450 మార్క్స్ ఆబ్జెక్టివ్ తరహా పరీక్షతో గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగమైన డిఓఓని సొంతం చేసుకునే అవకాశం అయితే అతి తక్కువ దూరంలోనే ఉంది। చాలామంది అభ్యర్థులు ఒక అపోహలో ఉన్నారు, మా కేటగిరీలో కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది, నాకెందుకు వస్తుంది అని। చిన్నప్పుడు ఒక కథ చదివేది, ఒక రాజుగారు ఉదయం పూట నేను బయట ఒక పెద్ద గోళం పెడతా, అందులో అందరు తీసుకొచ్చి పాలు పోయండి అని అంటే, నేను ఒక్కడిని నీళ్ళు పోస్తే ఏమైందిలే, అందరూ పాలు పోస్తారు కదా, నా నీళ్ళేం తెలియదని చెప్పేసి ప్రతివాడు అలాగే అనుకుని ఏం చేశారట, తెల్లారేసరికి గోళం మొత్తం నీళ్లు నింపారు పాలు కాకుండా। అంటే ప్రతివాడు ఏమనుకున్నాడు, నేను కాక వేరే వాడు చేస్తానులే అని అనుకున్నాడు। ఇక్కడ కూడా ఏమవుద్దంటే, ఒక పోస్టుకి సంబంధించి ప్రతి అభ్యర్థి ఏమనుకుంటున్నాడంటే, ఆ ఒక పోస్టు నాకేమొస్తుందిలే అని అనుకుంటున్నాడు, లేదంటే ఆ ఒక పోస్టు నీకేమొస్తుందిలే అని పక్కోడు అంటున్నాడు। దానివల్ల ఏమవుతుంది, ఆ ఒక పోస్టుకి పోటీ పడే అభ్యర్థి లేకుండా పోతున్నాడు। కాబట్టి ప్రతి వారు గమనించండి, అప్లై చేసిన ప్రతి వారు ప్రయత్నం చేయండి, ఒక్క పోస్ట్ ఉన్నా ప్రయత్నం చేయండి। ఓపెన్లో పోస్టులు ఉన్నాయి ప్రతి జోన్లో, మల్టీజోన్ 1లో, మల్టీజోన్ 2లో, 7 పోస్టులు ఉన్నాయి ఓపెన్ కేటగిరీ జనరల్ అభ్యర్థులకు సంబంధించి మాట్లాడుతున్నాను నేను। సో మీ కేటగిరీలో పోస్టు ఒక పోస్ట్ ఉన్నా ట్రై చేయండి, ఓపెన్ కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి కాబట్టి అవి ఉన్నా ట్రై చేయండి,
కాబట్టి అసలు ట్రై చేయకుండా నాకేం వస్తదిలే అని మాత్రం వదిలేయకండి. ఇన్ షార్ట్ పీరియడ్లో మనం గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాన్ని సాధించడానికి ఉన్న ఏకైక అవకాశం. సో కమ్ టు ద పాయింట్, మనకి నవంబర్ సెకండ్ వీక్ ముందు కనుక మనకు ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ చేస్తే ఎప్పుడు ఉండొచ్చు అంటే డిసెంబర్లో ఉండే అవకాశం ఉంది. ఇన్ ద డిసెంబర్ పర్టికులర్గా ఏంటంటే డిసెంబర్ మిడిల్ ఆఫ్ ది డిసెంబర్ అన్నాడు కాబట్టి మనకి డిసెంబర్లో ఉండే ఆదివారాలను కనుక మనం గమనిస్తే డిసెంబర్ 18, డిసెంబర్ 11, డిసెంబర్ 4, డిసెంబర్ 25 ఈ 4 ఆదివారాలు మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఎవ్రీ సండే మనకు మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సండే పెట్టడం జరుగుతుంది. ఇందులో డిసెంబర్ మిడిల్ ఆఫ్ ది డిసెంబర్ అన్నాడు కాబట్టి డిసెంబర్ 4th, డిసెంబర్ 11th ఉండే అవకాశం లేదు. డిసెంబర్ 25th అన్నది సాధారణంగా అది క్రిస్మస్ డే కాబట్టి డిసెంబర్ 25th రోజు కూడా ఎగ్జామ్ ఉండడానికి అవకాశం లేదు. ద వన్ అండ్ ఓన్లీ డేట్ డిసెంబర్ 18th ఈజ్ అవైలబుల్ ఫర్ ద డిఏఓ ఎగ్జామినేషన్ కోసం. ఇది నేను అనాలిసిస్ చేస్తుంది. సో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ డిసెంబర్ 18th కనుక ఎగ్జామ్ ఉంటే మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి అన్నది మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఒకవేళ డిసెంబర్ 18th కనుక ఎగ్జామ్ ఉండకపోతే ఎప్పుడు ఉండవచ్చు అని అంటే నెక్స్ట్ సండే ఎప్పుడు ఉంటుంది? జనవరి 1st వీక్లో ఉంటుంది. జనవరి 1st వీక్ కానీ జనవరి 2nd వీక్ కానీ ఇట్స్ ఏ ఫెస్టివల్, సంక్రాంతి టైంలో ఉండడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఉంటే కనుక మళ్ళీ ఫిబ్రవరికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అంత దూరము అంత టైం మనకు ఇవ్వరు. ఖచ్చితంగా డిసెంబర్ 18 ఉండడానికైతే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 90% ఛాన్సెస్ ఫర్ ద డిసెంబర్ 18th ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంది. ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదండి, మా తరఫున మేము చేస్తున్న అనాలిసిస్. చాలామంది అభ్యర్థులు ఫోన్లు చేసి మెసేజ్ల ద్వారా పర్సనల్గా వచ్చి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. దీనికోసం ఒక వీడియో చేస్తే బాగుంటుంది, అందరికీ ఒకేసారి సమాధానం చెప్పొచ్చనే ఉద్దేశంతో నేను చెప్తున్న అంశం. ఒకవేళ కనుక డిసెంబర్ 18th కనుక పరీక్ష ఉంటే మనకి ఎన్ని రోజుల టైం ఉంది, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నవంబర్ 26th 27th అనుకుంటే ఈ 3 రోజులు వదిలేయండి. సో అక్టోబర్ 26, 27 అనుకుంటే ఆ 3 రోజులు వేస్తే నవంబర్లో ఉన్న 30 రోజులు. డిసెంబర్ 18th అని అనుకుంటే మాత్రం డిసెంబర్లో ఉండే 15 రోజులు. 18 అంటే ఒక 3 రోజులు అక్కడ వదిలేయండి, మనం ఎట్లా వేస్ట్ చేస్తాం కాబట్టి. ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్ రోజు అని లెక్క పెట్టాం కాబట్టి అంటే 45 డేస్. అభ్యర్థులు గమనించండి, 45 రోజుల టైం ఉంది ఇప్పటికి కూడా, 45 డేస్ ఆఫ్ టైం ఉంది. ఈ 45 రోజుల టైంలో నీవు ఒక 4 అవర్స్ జనరల్ స్టడీస్, ఒక 4 అవర్స్ అర్థమెటిక్ అండ్ మెన్సరేషన్కి మెయింటైన్ చేస్తే, టైం కనుక నువ్వు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఓకే, ఇప్పటికైనా ఈ 45 రోజుల సమయానికైనా నువ్వు ప్రిపరేషన్కి సన్నద్ధం కా, ఒక పోస్ట్ ఉంది నాకేం వస్తుంది అని ఇప్పటిదాకా వదిలేస్తే కనుక ఇక మీదటనైనా ప్రిపేర్ అవ్వు. ఈ 45 రోజులు మీ జీవితంలో అత్యంత విలువైన రోజులుగా మీరు ఖచ్చితంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి ఉద్యోగం వచ్చిందనుకోండి మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు అనేటి తొలగిపోతాయి. అన్ని సమస్యలకి ఒకటే సొల్యూషన్, ఈ 45 రోజులు నువ్వు కష్టపడి చదివితే. తక్కువ ఉద్యోగాలు ఉన్నదానికే మనకి తక్కువ కాంపిటీషన్ ఉంటుందండి, బాగా గుర్తుపెట్టుకోండి. దానికి పోటీ పడే అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉంటారు, సీరియస్గా పోటీ పడే అభ్యర్థులు. ఒకవేళ నువ్వు కనుక సీరియస్గా పోటీ పడితే ఈ 45 రోజుల్లో ఖచ్చితంగా డిఏఓ ఉద్యోగాన్ని సాధించవచ్చు. ఓకే, దీనికి సంబంధించి మనము పేపర్ 2కి ఆల్రెడీ కోచింగ్ ఇస్తున్నాం. ఈ 45 రోజులు అప్ టు ఎగ్జామ్ వరకు మనకి క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది. క్లాస్ రూమ్ క్లాసెస్ అండ్ రివిజన్ టెస్ట్లు అనేక రకాలుగా ఏదో ఒక కార్యక్రమం అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ ఈవినింగ్ 6 to 8 అయితే మేము కండక్ట్ చేస్తున్నాం పేపర్ 2కి. పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ 10 to 5 పేపర్ 1 క్లాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఈవినింగ్ 6 to 8 లేదంటే 6 to 9 వరకు పేపర్ 2కి సంబంధించిన క్లాసులు నడుస్తున్నాయి. ఆన్లైన్లో ఆల్రెడీ యాప్లో కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది, చాలామంది అభ్యర్థులు తీసుకున్నారు కూడా. సో ఇంకా కూడా అవకాశం ఉంది. ఈ 45 రోజుల టైంని నువ్వు సద్వినియోగపరుచుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 45 డేస్ నువ్వు అన్నీ వదిలేసి కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రిజర్వేషన్ పరంగా ఎవరైతే ఉన్నారో బీసీఏ కానీ ఎస్సీ కానీ
ఎస్టీ కానీ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఈ మూడు రిజర్వేషన్లు మీరు ఖచ్చితంగా ఒక్కొక్క పోస్ట్ ఉంది వాళ్ళు మాత్రం వదులుకోకండి అవకాశాన్ని. ఓకే, ఎవరైనా మహిళా అభ్యర్థులు ఉంటే అసలు నెవర్ గివ్ అప్, మహిళా అభ్యర్థులు కనుక ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ని వదిలేయకండి. నీకేమొస్తుందిలే అని అనుకుంటే, నాకేమొస్తుందిలే అని నువ్వనుకున్నా, నీకేమొస్తుందిలే అని ఇంకెవరైనా అన్నా కూడా పట్టించుకోకుండా ఒక్కసారి సర్ది చెప్పుకొని ఈ 45 రోజుల ప్రిపరేషన్ని కొనసాగించండి. ఒకవేళ డిసెంబర్ 18 కనుక ఎగ్జామ్ ఉంటే, డిసెంబర్ 18 కనుక ఎగ్జామ్ ఉంటే ఈ 45 రోజుల స్ట్రాటజీ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. సో 45 డేస్ ఆఫ్ టైం, ఒక డిసెంబర్ 18 నాడు పరీక్ష కనుక ఉంటే. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఏదో డౌట్ ఉంటే కింద ఉన్న నెంబర్కి 888-560-7060కి కాల్ చేయండి. ఎల్లప్పుడూ మీ సందేహాలని మేము తీరుస్తూ ఉంటాం. అండ్ పేపర్ 2కి సంబంధించిన కోర్స్ అనేది యాప్లో అవైలబుల్ ఉంది. డౌన్లోడ్ ద జయశంకర్ అకాడమీ యాప్, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 1500 రూపీస్కే ప్రజెంట్ మేము అందిస్తున్నాం. కాబట్టి ఫుల్ వీడియోస్ అవైలబుల్గా వస్తాయి. ఒక 1 వీక్ 10 డేస్లో ఫుల్ వీడియోస్ అవైలబుల్ వస్తే ఆల్రెడీ 50% 60% ఆఫ్ సిలబస్ కూడా కంప్లీట్ అయ్యి ఉంది వీడియోస్ రూపంలో. దాని ద్వారానే మీకు టెస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. PDF రూపంలో టెస్టులు ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన చోట ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ 45 రోజులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా DAO ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.